మధ్యలో కొన్ని రోజుల పాటు రాజకీయాల్లో బయటకి యాక్టివ్గా కనిపించకుండా సైలెంట్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. తన స్టైల్ ఆఫ్ పంచులు ట్విట్టర్లలో విసురుతూనే ఉన్నారు. మళ్ళీ తాజాగా రాత్రి ఆ ఎన్ఆర్ఐ ఉంది కదా, ఒక అమ్మాయి చౌదరి అయితే రెడ్డి పేరు పెట్టుకొని, అంటే చౌదరి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే, సీఎం గారిని విమర్శిస్తే పెద్ద ఇంపాక్ట్ ఉండదని చెప్పి అనుకున్నారేమో. ఒక చౌదరికి వెనక రెడ్డి అని పేరు పెట్టి ఓ ఒక రెడ్డే జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు అని చెప్పి ఇంకేదో ఇది వ్యతిరేకత పెంచి, ఇటువంటివన్నీ చీప్ ట్రిక్స్ మీకు నేను చాలాసార్లు చెప్పాను. ఒకరే 100 ఐడియల నుంచి లేకపోతే 200 ఐడియల నుంచి రకరకాలుగా కామెంట్లు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒకరే ఇప్పుడు ఒకరు మాట్లాడుతున్నారు, ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను అనుకో, కిందకు వచ్చి రకరకాల పేర్లు కనిపిస్తుంటే ఒకటే టైప్ చేస్తుంటాడు, ఆ పడ ఈ పక్క ఈ పక్క అన్ని. సో ఇటువంటివి చాలా కనిపిస్తుంది, ఇవన్నీ చీప్ ట్రిక్స్, బట్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయేమో, ఎంతమంది తిడుతున్నారని చెప్పి అనుకోవాలని. ఆఫ్ కోర్స్ అన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి ట్రిక్స్ ఎగ్జిక్యూట్ చేస్తాయేమో నాకైతే ఐడియా లేదు, కానీ ఇవైతే నేను చాలాసార్లు చూసాను. ఇంకా అట్లనే ఈ పనికి మన అమ్మాయి కూడా, ఇక్కడ ఒక అమ్మాయి ఎందుకని చాలా రోజులు అవి పెట్టేది చూస్తే ఒక అమ్మాయిలా కాదురా బాబు అని చెప్పి అనిపిస్తుంది. సరే పోనీయండి, ఇటువంటి పనికి మాలిన వాళ్ళ మీద తాజాగా ఏపీ ఉమెన్ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు కూడా స్పందించారు. ఎంత నీచం, ఒక అమ్మాయి ఎండుకొని ఇటువంటి వాళ్ళ మీద చర్యలు కానీ తీసుకోలేకున్నాం వ్యవస్థల్లో, సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెడుతున్నాం కనుక చూస్తూ ఉండాల్సి వస్తుందని చెప్పి తాను కూడా ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ మీద విజయసాయిరెడ్డి గారు తన స్టైల్ ఆఫ్ పంచులు వదిలేరు, నేరుగా చంద్రబాబు నాయుడు గారిని లాగి విమర్శలు ఎక్కువ పెట్టారు ట్విట్టర్లో. ఇలా ఒక చౌదరికి రెడ్డి అని పేరు పెట్టి నిజమైన పని చేసే బదులు నీవో నీ కొడుకు వెనకలు రెడ్డి తగిలించుకుంటే సరిపోతుంది కదా చంద్రబాబు అని చెప్పి అబ్బా కొడుకుని ఇద్దరిని టార్గెట్ చేసి అదే ట్వీట్లో ఇంకో సెకండ్ పార్ట్లో ఇప్పటి వరకు అబద్ధపు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన చంద్రబాబు ఇప్పటి నుండి ఇక అశ్లీల రాజకీయాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి చంద్రబాబు అనే పేరు కాకుండా కోట స్వాతిమత్యం చౌదరి అని పేరు మార్చుకో అని, భలే ఉంది కదా ఏం పేరు, కోట స్వాతిమత్యం చౌదరి, అసలు ఈ పేరుకి అర్థమేంటా అని చెప్పి కొంత నెటిజన్లు కూడా ఆ కమెంట్ల కింద అడుగుతూ ఉన్నారు. కోట స్వాతిమత్యం చౌదరి ఏంటా ఎందుకు ఈ పేరు అని, అంటే కోట అంటే నటించడంలో తూపనే, స్వాతిమత్యం అంటే ఇంకా అది కూడా స్వాతిమత్యం కమలాసన్ అంటారు కదా, అంటే ఒక 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 యాక్టింగ్లో అది పీక్స్, ఆస్కార్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆస్కార్ నటన ఇంకా స్వాతిమత్యం వాళ్ళు కమలాసన్. మరి కోట రంగ లాంటి నటుడనా లేకుంటే స్వాతిమత్యం లాంటి నటుడనా, కోట స్వాతిమత్యం చౌదరి అట. మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ పేరు పెట్టడం వెనక ఉన్న అర్థం ఇదేనో లేకపోతే మరొకటి ఉందో తెలియదు, కానీ మొత్తానికైతే ఎనకలు రెడ్డిన తగిలించుకో లేదంటే కోట స్వాతిమత్యం చౌదరి అని చెప్పి ఇప్పటి నుంచి నీకు కొత్త పేరు అని చెప్పి ఈ పేరుని అయితే ఎంటర్టైన్ చేశారు. మరి వైసీపీ సోషల్ మీడియా ఈ పేరుని ఏ విధంగా వాడి చంద్రబాబు నాయుడు గారిని నెక్స్ట్ టార్గెట్ చేసుకుంటూ పోతుందో చూడాలి.